సో మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి మరి మా కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళటం గ్రూప్ ఓకే సో అంటే ట్రాన్స్జెండర్స్ అనగానే జనాలకి చాలా డౌట్స్ వస్తుంటాయి అనమాట ఇప్పుడు మనం ట్రాన్స్జెండర్ అనగానే దేవుడితోనే కొలుస్తాము వాళ్ళు ఇచ్చే ఏమంటారు బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచివని చెప్తుంటారు అలాగ బ్లెస్సింగ్ అన్నప్పుడు దేవుడి రూపంలో చూసినప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎవరికి ప్రాబ్లం ఉండదు నిజంగా పది ఇరవై ఇవ్వడానికి కానీ కొన్నిసార్లు రివర్స్ అయిపోతారు సో అందుకనే సొసైటీ ట్రాన్స్జెండర్స్ ని హేట్ చేస్తారు ఏమంటారు సో ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈ సొసైటీ నకిలీ ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోయారు ఏముంది పక్క రాష్ట్రాల నుంచి రావటం ట్వంటీ రూపీస్ రిజర్వ్ తీసుకోవటం మీసాలు గడ్డలు గీసేయడం రూమ్ లోకి వెళ్ళి చీర కట్టడం రోడ్ మీదకి వచ్చేయడం అంటే అబ్బాయి కావాలని అబ్బాయిలు కావాలని ఇప్పుడు నార్మల్ గా ఉండే ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు భిక్షనికి ఇష్టపడరు ఒకప్పటి లైఫ్ ఎందుకంటే సర్జరీ కావాలి మనీ కావాలి కాబట్టి వన్స్ ఒక్కసారి సర్జరీ అయ్యాక వాళ్ళు గృహ ప్రవేశాలకి వీటికే ఇష్టపడతారు తప్ప నార్మల్ గా ఇలా చేయాలి దౌర్జన్యం చేసి లాక్కోవాలి అలా అనుకోరు వారి థాట్ అది మారిపోతుంది సో ఇప్పుడు ఎవరైతే నకిత్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువైపోయారు సో నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పింది కూడా పాయింట్ కానీ ఎవరేంటి అనేది ఎవరి ఎలా తెలుస్తుంది మాకు సో ఇప్పుడు ఏంటంటే మా కమ్యూనిటీలో కూడా ఒక రూల్ పెట్టారు ఎలా అంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ట్రాన్స్ పూర్తిగా మారాలి అంటే సర్జరీ అన్నీ అయిపోయి పూర్తిగా హైదరాబాద్ లోని ఒక కమ్యూనిటీలో ఉండాలి అనుకుంటేనే మీరు రావాలి అని ఖచ్చితంగా ఒక రూల్ అయితే తీసుకొచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే నార్త్ సౌత్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళి మంది చెప్తున్నారు కమ్యూనిటీస్ అంటే సెపరేట్ ఏరియాస్ ఉంటాయా మాకంటూ మా ఫ్యామిలీ అంటే వదిలేసాక మాకంటూ ఎవరు ఉండరు మమ్మల్ని ఇక్కడ కొంతమంది అడాప్ట్ చేసుకుని మా కష్టాన్ని నష్టాన్ని వాళ్ళే చూసుకుంటారు సో వాళ్ళ ఆధీనంలోనే పెరుగుతాం కదా సో వాళ్ళే మాకు వంటగా ఉంటారు మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నది మా భవానీ అని ఇంకో ఆవిడ ఉంటుంది మా అత్తయ్య గారు సో మాకు మంచి చెడు అన్ని ఆవిడే అంటే ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ కి ఒకరు ఉంటారా అలాగా అలా అండ్ ఆ సర్జరీ కూడా చాలా ఎక్కువ మనీ అవుతుంది అనేసి విన్నాము సో ఎంత అవుతుంది అప్రాక్స్ గా ఫైవ్ సిక్స్ లాక్స్ అవుతాయి ఫైవ్ సిక్స్ లాక్స్ అవుతుంది ఓకే అది చాలా పెయిన్ఫుల్ అని కూడా విన్నాను సో అది మాకు మా రోజన్మ ఒకసారి మేము పుట్టడమే మనిషి పుట్టడం ఒక జన్మ మళ్ళీ సర్జరీ అయ్యే ఫార్టీ వన్ డేస్ ఒక చీకటి గదిలో ఉండి మళ్ళీ బయటకి వెళ్ళాలి ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ సూర్యకాంతి తగలకుండా అబ్బాయిల మొహాలు చూడకుండా ఇప్పుడు ఫిమేల్స్ మెచ్యూరిటీ టైమ్ లో ఎలా ఉంటారో సేమ్ మాది కూడా అదే ప్రాసెస్ ఓకే కానీ అప్పుడు అప్పుడు ఇంకా తక్కువేనేమో ఫార్టీ డేస్ కూడా ఉండదేమో బట్ టెన్ నెలల కన్నా ఎక్కువ మాకు ఫార్టీ డేస్ ఇస్తారు ఓకే అంటే మరి ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని ఫార్టీ వన్ డేస్ రావద్దు ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళే చూసుకుంటారు ఓకే ఫుడ్ అన్ని కూడా దగ్గర పక్కనే ఉంటారు ఓకే అంటే టివి అలాంటివి కూడా చూడకూడదు ఫోన్ టివి కూడా చూడకూడదు ఫోన్స్ కూడా యూస్ చేయకూడదు ఎందుకు అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా వెక్కిడ్ లాజిక్స్ అంటే మనకి అడిగిన అడిగినవు ఈ క్వశ్చన్ కూడా అడిగితే ఇప్పుడు మనం ఫోన్ చూడటం వల్ల కొంతమంది అబ్బాయిలు కనిపిస్తారు మేబీ ఎవరైనా మనసుకు నచ్చొచ్చు సో ఒక మనిషిలో ఒక క్రోధ రజో గుణములు ఉంటాయి సో వాటి కారణంగా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి రేడియేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి యూస్ చేయండి చాలా పెయిన్ఫుల్ ఉంటుందని కూడా విన్నాము సో మరి ఎలా అసలు తప్పదు మనం పూర్తిగా ఇష్టపడి యొక్క మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు నడుస్తూనే ఉండాలి సో మేము అది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాం సో అందుకే సొసైటీలో మమ్మల్ని ఎంతమంది అన్నా సరే గుండె ధైర్యం చాలా ఎక్కువ మాకు ఎవరు సరే బాధపడతాం ఏడుస్తాం బట్ ఇది జీవితం సర్దుకుపోతాం ఓకే సో ఇప్పుడు కూడా అంటే ట్రాన్స్జెండర్స్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జాబ్స్ చేస్తున్నారు అండ్ ఇంతకు ముందు ఏ సోర్స్ ఉండేది కాదు ఒక అమ్మాయి డాక్టర్ అయ్యారు అండ్ ఇంకొక అమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నారు సో వాళ్ళు మంచి కేర్ చేస్తున్నారు అండ్ మీరు ఏదైనా జాబ్ డ్రైవ్స్ చేశారా ఇప్పటివరకు కొన్ని జాబ్స్ వస్తాయి అంటే ఫస్ట్ లో నేను జాబ్ చేశాను ఇక్కడ వైజాగ్ ఇంటర్ అయిపోయిన తర్వాత నేను కాస్మెటిక్స్ లో జాబ్ బ్యూటీషియన్ ఇలా ఇలా టర్న్ ఐన్ ఇలా చేంజ్ అవ్వకముందు ఓకే ఆ జాబ్ ఐ థింక్ సిక్స్ మంత్స్ చేసినట్టున్నా తర్వాత చేంజ్ ఇక్కడికి వచ్చేసాను హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి చేంజ్ అయ్యా ఇక్కడ ఓకే అరికా నైనా అంటే లైక్ అంటే మీరు పెట్టుకున్న పేరా నయనీ అంటే నాకు ఎందుకో ఇష్టం ఆ పేరు ఓకే సో శివుని మొదటి భార్య త్రినయని కదా సో అందుకని ఆ పేరు ఇష్టం అందుకని అలా పెట్టుకున్నా ఓకే యాక్చువల్ నేమ్ అయితే ఏంటి నాని 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 యిని నాని అనే ఉన్నట్టుంది ఓకే సో హరిక అనేది ఇనిషియల్ ఓకే అంటే నాని అని ఉన్నట్టుంది ఇన్స్టాగ్రామ్ లో సో ఇది అబ్బాయి నేమేమో అనుకుని అలా ఫిక్స్ అయిపోతున్నారు అందరూ కూడా లేదు ఓకే అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే ఇది మిత్సా లేకపోతే ఏంటనేది తెలీదు బట్ అమావాస్య టైంలో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పూజలు చేస్తారు అంటే ట్రాన్స్ జెండర్స్ అలా అలాంటివి ఏమీ ఉండవు అమావాస్యలు వచ్చాయి అనుకుంటే కొంతమంది పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు దిష్టి తీమని అడుగుతారు కొంతమంది గృహ ప్రవేశాలు ఉంటాయి వాటికి వెళ్తాం ఇంకా నార్మల్ అలాంటివి అంటూ ఏమీ లేవు పూజలు అనేవి నార్మల్ గా పూజలు అనేవి నార్మల్ అమ్మవారికి మేము ఖచ్చితంగా చేస్తాం అవి మీరు మురిగి మాత అంటే దుర్గా అని ఉంటారు సో ఆమెకి అంటే లైక్ టెంపుల్స్ అన్ని బయటనే ఉంటాయా మీరు సెపరేట్ లేదు అన్ని ఒకటే సమానంగానే ఉంటాయి సో మురిగి మాత అంటే కొంచెం రేయర్ టెంపుల్స్ ఉండటం ఓకే సో ఇది కూడా విన్నాం గే పార్టీస్ అంటే ట్రాన్స్ జెండర్ కి సెపరేట్ పార్టీస్ అవుతుంటాయి ఓన్లీ వీళ్ళు ఎవరైతే సెపరేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే వస్తారు స్పెషల్ కిట్స్ అనేది సో పబ్లిక్ అనేది మాకు ఇంకా సమానంగా చూడట్లేదు అనేది నా ఒపీనియన్ ఇప్పుడు ఏవైనా ఎవరైనా సారి ఎగ్జాంపుల్ మీదే బర్త్డే అనుకో నన్ను మీరు ఇన్వైట్ చేయగలరా అంటే నిజంగా ఫ్రెండ్ అయితే నేనైతే డెఫినెట్ కి మేబి మీరు చేస్తారు సో ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఒకప్పుడు ఎలా అమ్మొ తినని పిలిస్తే నా ఫ్రెండ్స్ వస్తారు ఏమనుకుంటారు ఈ బ్రెయిన్ లో ఉంటారు కదా సో అందుకని ఎవరు పిలవరేమో సో ఇప్పుడు మా కమ్యూనిటీలో ఏంటంటే మా బర్త్డేస్ అయినా ఏవైనా స్మాల్ సెలబ్రిటీస్ అయినా సరే సో మా కమ్యూనిటీ వాళ్ళని మేమే పిలుచుకుంటాం ఎందుకంటే వాళ్ళకి మేము తెలుసు మా మనోభావాలు తెలుసు మమ్మల్ని అర్థం చేసుకోవడం తెలుసు కాబట్టి మా ఫీలింగ్స్ ఎలా తెలుస్తాయో వాళ్ళనే రమ్మని చెప్తాం మేము ఇంకా అలా అంటే బర్త్డేస్ ఇవి ఫంక్షన్స్ కాకుండా పార్టీస్ అంటే ఇప్పుడు మన క్లబ్స్ లో ఎలా అయితే అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తున్నారో అలానే గే పార్టీస్ ట్రాన్స్జెండర్ సెపరేట్ పార్టీస్ ఉంటాయి అవి ఎవరు హోస్ట్ చేస్తారు కొంతమంది ఉంటారు హోస్ట్ చేసే వాళ్ళు బట్ అంత క్లియర్ గా నాకు తెలియదు ఒక ఆర్గనైజర్ అనే వాళ్ళు ఉంటారు సో చేస్తాను నార్మల్ అక్కడ కూడా ఏం ఉండదు ఇప్పుడు అమ్మాయిల అబ్బాయి నార్మల్ గా పప్పుకెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తారు సేమ్ అంతే ఓకే అంటే టర్న్ అయిన వాళ్ళు అవ్వని వాళ్ళు కూడా అంటే ఓపెన్ అప్ అవ్వడానికి అదొక ఎస్ అంతే మీరు ఎప్పుడైనా వెళ్ళారా నేను వెళ్తూనే ఉంటాను ఓకే మీరు డ్రింక్ చేస్తారా అలవాట్ సో ఆ జస్ట్ నేను బ్రీజర్ ఒకసారి టేస్ట్ చేశా ఓకే అది కూడా నేను ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఆర్ సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ అంతే స్కూల్ డేస్ లో అంటే అప్పుడు తెలిసి తెలియని వైస్ కాబట్టి పెద్దవాళ్ళే వాళ్ళే గా అర్థం చేసుకోలేనప్పుడు తెలిసి తెలియని వయసు చాలా మంది చాలా మాట్లాడతారు ఇప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగిందా నిజానికి నా స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ ఎక్కడా ప్రాబ్లం రారా ఎవరు కూడా ఎగతాళి చేసినట్టు ఇప్పటివరకు వరకు సో ఈ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ అందరిలా నా లైఫ్ అవ్వలేదు ఓకే